నవంబర్ 30వ తారీఖు నాడు బిడ్డ మీ దోపిడీ గడిలని గులగొట్టి ప్రగతి భవన్ కు ఏను మీద వీళ్ళందర్నీ తీసుకొని పోబోతున్నా పార్టీ బాహుకం సమాజ్ పార్టీ నే హెలికాప్టర్ వస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది పరిశుద్ధ కార్మికుల గిరిజన తండాలల్లో ఉండే కోయ బిడ్డలు గోండు బిడ్డలు బంజారా బిడ్డలు స్పాన్సర్ మా వాల్మీకి బోయ బిడ్డలు చేసిండ్రు రోడ్ల మీద మాంసం కొట్టుకునే కట్టుక బిడ్డలు స్పాన్సర్ చేసిండ్రు మా రైతు కూలి తల్లిని స్పాన్సర్ చేసిండ్రు మా చిరుద్యోగులు స్పాన్సర్ చేసిండ్రు మా ఆటో డ్రైవర్ అన్నలు లారీ క్లీనర్ అన్నలు స్పాన్సర్ చేసిండ్రు చిరుద్యోగులు స్పాన్సర్లు చేసిండ్రు మా హెలికాప్టర్ యాత్రను కౌలు రైతులు స్పాన్సర్లు చేసిండ్రు మా హెలికాప్టర్ యాత్రను జిహెచ్ఎంసి కార్మికులు స్పాన్సర్ చేసిండ్రు మా హెలికాప్టర్ యాత్రను ఆశా వర్కర్లు స్పాన్సర్ చేసిండ్రు అంగన్వాడి టీచర్లు స్పాన్సర్ చేసిండ్రు సమగ్ర శిక్ష అభియాన్ వాళ్ళు స్పాన్సర్ చేసిండ్రు 3,99,00,000 తెలంగాణ పల్చిన బిడ్డలు మీ దగ్గర డబ్బులు లేవు మా తమ్ముడు వెంకటేశ్వర ఎప్పుడు కాల్ చేస్తాను సార్ రెండు ఏమంటారు ఒక 2,000 ఇప్పించండి సార్ ఎందుకు సార్ మనోళ్ళు సైలెంట్ విన్నారు సార్ కార్లగల డీజిల్ అయిపోయింది ఒకసారి డీజిల్ ఇప్ప 2 చిక్కల డీజిల్ పోయించండి సార్ అంట ఇది ఈరోజు తెలంగాణలో బహుజనుల పరిస్థితి కానీ బిడ్డ పాల్గొంటే పాల్గొ కారం పొడుంటే కారం పొడి గుత్పందుకొని నడవరో రెంకన్న నడవరో నటి ఇడితే నడవరో ఈ మర్రి జనార్దన్ రెడ్డి రాజేష్ రెడ్డి వీళ్ళందరి గడీల గడీలను పర్యటి మరి ఈ గడీలను గూలగొట్టేందుకు నడవరు రింకన్నా నడవరు అని మరి అలా పలుగుంటే పలుగు సుత్తుంటే సుత్తి అన్ని తీసుకొని అలా బహుజన వర్గాలు మరి యుద్ధానికి సిద్ధమైనాయి అందుకొరకు మిత్రులారా ఈ పోరాటం కేవలం ఇక్కడున్న అభ్యర్థులకు అవతల ఉండే దొంగలకు కాదు ఈ పోరాటం 3,99,00,000 మంది తెలంగాణ బిడ్డలకు 1% ఉన్న ఈ తోపిడి దొంగల పోరాటం ఇంతకుముందు కుమార్ అన్న అన్నాడు ఏమన్నాడు కుమార్ అన్న అరే చెప్పేరే నల్లబడి దొంగ మీ దగ్గర ఎవరన్నా మరి ఎంతో మంది దొంగలు ఉన్నారు ఎవరి పేరు గుర్తు మర్రి జనార్దన్ రెడ్డి మర్రి జనార్దన్ రెడ్డి అంట మర్రి జనార్దన్ రెడ్డి నువ్వు మా వాళ్ళకు బీర్లు రాయిపిస్తావు బిర్యానీ రాయిపిస్తావు బిర్యానీ తినిపిస్తావు 90 ml బాటిల్ కేసీఆర్ బాటిల్ ఇవన్నీ బాగానే రాయిపిస్తున్నావు అరే బాయ్ నీ దగ్గర జేసీ బ్రదర్స్ అనే షాప్ ఉన్నది జేఎస్ బాబు సిల్క్ ఉన్నది మా వాళ్ళతో షాప్ పెట్టి రాదు మరి చీరలు ఎట్లా అమ్మాలి చీర ప్యాంట్లు ఎట్లా అమ్మాలి నువ్వు కూడా నేర్పి మాకు తాగుడు బిడ్డ మాకు నేర్పిస్తావు నువ్వేం పైసలు మంచిగా వెనకేసుకుంటావు నల్లబట్టి దొంగతనం నువ్వు చేసుకుంటావు 40 అడుగులలో మమ్మల్ని పంపిస్తావు ఇక ఇంకో పులిబిడ్డ 40 అడుగులు ఏదైనా పులిబిడ్డనా పిల్లి బిడ్డ నా పేరు గువ్వల బాలరాజు అంటే అప్పర్ పాటలు అయితే రాళ్ళు తీసుకొని కొడుతున్నారు మా సిర్పూర్లో కోనేరు కోన పనిలో దరువు దరువు కొడుతున్నారు ఇక్కడ ఈ దొంగలు అయితే బిడ్డ మీ రోజు దగ్గర పడ్డాయి మీరు 200, 3,000, 4,000 ఆశ చూపించి 90 ఆశ చూపించి ఇంకేవో ఆశ చూపించి మీటింగ్ లో తీసుకొచ్చిన అందరూ మా బిడ్డలే వాళ్ళ మనసులలో ఫిక్స్ చేసుకున్నారు ఈసారి కాంగ్రెస్ లో ఉన్నా బిఆర్ఎస్ లో ఉన్నా బీజేపీలు ఉన్నా ఈసారి అందరు కూడా నవంబర్ 30వ తారీఖు నాడు మీ గూబ గుయ్యమైనట్టుగా ఏను గుర్తు మీద వత్తబోతున్నారు ఇక ఏంట్రా ఎన్ని 90 ఇస్తారో ఏరి ఎన్ని 1,000 రూపాయలు ఇస్తారో ఏరి అరే సిగ్గు లేకుండా ఈ దొంగలు వేదికల మీదకి వచ్చి మేము కరెంటు 5 గంటలు ఇచ్చిన ఒకడు అంటాడు 25 గంటలు ఇచ్చిన వాడు ఇంకొకడు అంటాడు 30 గంటలు ఇచ్చిన వాడు ఇంకోటి రోజుకి 24 గంటలే ఉంటారా బడివే అంటే అయినాడు ఈ కరెంటులో గంటలు పట్టుకొని తిరుగుతా ఉన్నారు
మిత్రులారా వీళ్ళందరూ కూడా ఒకటే. ఉదాహరణకు చెప్తా, ఇదే నాగర్ కర్నూలులో కూచిపిల్ల దామోదర్ రెడ్డి టిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు పోటీ పెట్టలే, బీజేపీ వాళ్ళు పోటీ పెట్టలే. అర్థమైందా మీకు స్టోరీ? అర్థమైనా? అందరూ ఒకటే, నాగం జనార్దన్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, కూచిపిల్ల దామోదర్ రెడ్డి అందరూ ఒకటే. అరే ఆ దొంగలు అందరూ ఒకటైనప్పుడు మా బోయి బిడ్డలు, మా కటిక బిడ్డలు, మా బంజారా బిడ్డలు, మా యాదవ బిడ్డలు, గౌడెన్నల బిడ్డలు, చాకలి మంగలి కమ్మరి కుమ్మరి గౌడ ముదిరాజు మున్నూరు కాపు యాదవ పద్మశాలి వడ్డర మాల చేసిన పాలన ఎంత దుర్మార్గం ఉందంటే, వడ్డెంలో మేము ఒక రోజు పోయిన గ్రామంలో పోతే బాలమ్మ అనే మహిళ బాత్రూమ్ లో జీవిస్తుందయ్యా. ఇదేనా దొంగలారా మీరు చేసిన తూ మీ భక్తులు ఉండాలి. మీరు బాత్రూమ్ లలో నివసిస్తున్నారు మా తల్లులు. మీకెందుకు ఏంద్రపై మీ ఓట్లు? ఎప్పుడన్నా ఆలోచించిందా? అరే పోలీసు వాళ్ళకు 1వ తారీఖు నాడు చీతా లేని వాళ్ళు వాళ్ళని బానిసలుగా చూస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటారా? మీ రాజ్యంలో 13, 14, 15 తారీఖు నాడు చీతాలు వస్తాయా? ఏం పరిపాలన చేస్తున్నారు మీరు? నాకు అర్థం కాదు. కరెంట్ అంటారు, 1,15,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరాన్ని నిండా చీతా. అరే పోలీసు వాళ్ళకు 1వ తారీఖు నాడు చీతా లేని వాళ్ళు వాళ్ళని బానిసలుగా చూస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటారా మీ రాజ్యంలో? 13, 14, 15 తారీఖు నాడు చీతాలు వస్తాయా? ఏం పరిపాలన చేస్తున్నారు మీరు? నాకు అర్థం కాదు. కరెంట్ అంటారు, 1,15,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరాన్ని నిండా గంగల ముంచినావు. ఏడు పాలమూడు ఎత్తి పొందుకలు ఎక్కడ పోయింది? కిండి లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడ పోయింది? లేకపోతే ఇంకా మిగతా ప్రాజెక్ట్ అంతా దోపిడీ చేయడానికి ప్రాజెక్టులు పెట్టుకున్నారు. మీకు ఎవరికైనా కాంట్రాక్ట్లు ఇచ్చిన అంటే బిడ్డ, ఈ నవంబర్ 30 నాడు కళ్ళు మూసుకొని మీకు ఓటేస్తాం అనుకున్నారు మీరు. నథింగ్ డూయింగ్ బిడ్డ. మేము ఈసారి మా ఓట్లు మేమే వేసుకుంటాం. రేపు ఇవాళ హెలికాప్టర్ అద్దె తీసుకుంటాం, రేపు హెలికాప్టర్ కొనుక్కుంటాం మేము. మిత్రులారా చివరిగా ఇదే గడ్డ మీద మానుషి కాంచీరామ్ గారు 1994 కన్నీళ్లు పెట్టుకొని పోయాడు. నా బహుజన వర్గాలు, నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్రవర్ణాలు ఉండే పేదలు ఎన్ని రోజులని అమ్ముడుపోతారు? వాళ్ళ ఓట్లు ఎందుకు అమ్ముకుంటారు? ఎందుకు వాళ్ళు రాజ్యాధికారం గురించి ఆలోచించడం లేదు అని చెప్పి కన్నీళ్లు పెట్టుకొని పోయాడు. అదే నాగర్ కర్నూలు గడ్డ మీద నుంచి 2023 ఇదే బిడ్డలను మీరందరు గెలిపిస్తే కాంచీరామ్ గారి అత్త బాబాసాహెబ్ అంబేద్కర్ అత్త పండగల సాయన్న గడ్డి పండుగన్న పెళ్లి లలితక్క సర్దార్ సర్వాయి పాపన్న మాన్యశ్రీ కాంచీరామ్ గారి ఆత్మ వీళ్ళందరి ఆత్మలు శాంతిస్తాయి. మరి మనం ఏం చేద్దాం? ఏ గుర్తుకోడదు గట్టిగా చెప్పండి. శ్రీకాంత్ ఎక్కడ లేడు, ముందరికి రావాలా? శ్రీకాంత్ పాటమ్మతోనే రాంబాబులు వీళ్ళు అమ్ముడు పోలేదు. అమ్ముడు పోకుండా ఎంతో మంది అమ్ముడు పోయారు. ఇదే గడ్డ మీద సభ అధ్యక్షత వహించిన కొందరు దొంగలు కూడా అమ్ముడు పోయారు. వాళ్ళ పేర్లు తీయనే, వాళ్ళ పేర్లు తీసి పవిత్రమైన గ్రౌండ్ ను నేను అపవిత్రం చేయదలుచుకోలే. ఆ దొంగలను చరిత్ర సమాధి చేస్తుంది, చరిత్ర సమాధి చేస్తుంది. ఆ దొంగలు ఇంకొక దొంగల దగ్గరికి వాళ్ళ పోయి గులాంగిరి చేస్తామంటున్నారు. మిత్రులారా దయచేసి నవంబర్ 30 నాడు, ఈ రోజు నుంచి 12 రోజులు ఉంది, ప్రతి రోజు ప్రతి గంట ప్రతి నిమిషం బహుజన సమాజ్ పార్టీ గుర్తు ఏన గుర్తున్న ప్రతి కుటుంబం దగ్గరికి తీసుకుపోయే బాధ్యత మీరందరూ తీసుకుంటారా? తీసుకో, రెండు చేతులు ఎత్తురి. అసెంబ్లీకి పంపించాలి, ప్రగతి భవన్ పంపించాలి, అప్పుడే అందరి జీవితాలు బాగుపడతాయని చెప్తూ మరొక్కసారి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ ఇంకొక మీటింగ్ పోవాలి. మిత్రులారా పైలట్ మళ్ళీ మీరు లేట్ గా వస్తే వెళ్ళిపోతా సార్ అన్నాడు. అందువరకు దయచేసి ఈ ముచ్చట చెప్పండి, మన బిడ్డలు ఇవాళ హెలికాప్టర్లు వచ్చింది, రైతు కూలీ బిడ్డలు, పారిశుద్ధ్య కార్మికుల బిడ్డలు, ఆటో డ్రైవర్ల బిడ్డలు, ఆశా వర్గాల తమ్ముళ్ళు, అంగన్వాడీ టీచర్ల తమ్ముళ్ళు, వీరందరూ ఇవాళ హెలికాప్టర్లు వచ్చింది. రేపు మన హెలికాప్టర్లకు ఓనర్లుగా పోతున్నాం. మన బిడ్డలు విమానాల్లో విదేశాలకు పోబోతున్నారు. భూమి లేని 10 నిర్పేదలకు 1 ఎకరం భూమి రాబోతున్నారు.
अदे विधा ऐद लक्षल मंद महिला उद्योग ग्राम ग्राम बेल्ट षाप्ल बंद का बोतना केसीआर मंद षाप्ल मद मंद षाप्ल स्थानीय इंत चक्ट अवकाश धन्यवाद निबड़ते मरी वीडियो को सब्सक्राइब लेटेस्ट अपडेट्स को व्हाट्सएप चैनल फॉलो एंड लिंक डिस्क्रिप्शन लो उंदी।